హలో ఫుడీస్, వెల్కమ్ టు విష్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు 20 మందికి సరిపోయేటువంటి ది బెస్ట్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో చెప్తున్నాను. మీకు 100% బెస్ట్ రిజల్ట్స్ ఆర్ అష్యూర్డ్. అచ్చంగా బిర్యానీ తినేవారికి పెద్దవాళ్ళైతే 20 మందికి హ్యాపీగా సరిపోతుంది. ఏదైనా స్వీటు స్టార్టర్స్ ఉంటే గనక 25 మందికి పైగానే సరిపోతుంది ఈ బిర్యానీ. అల్టిమేట్ అంటే అల్టిమేట్ బిర్యానీ ఇది. లెట్ స్టార్ట్. ముందుగా బిర్యానీలోకి మనకి బ్రౌన్ అనియన్స్ కావాలి. దానికోసం 1/2 లీటర్ నూనె పోసి వేడి చేయండి. ఇందులో 650 గ్రామ్స్ ఉల్లిపాయ చీలికలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కంటే కాస్త ఎక్కువగా రంగు మారేంత వరకు వేపుకోండి. ఈ బ్రౌన్ ఆనియన్స్ ముందు రోజే చేసి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకొని నెక్స్ట్ డే వాడుకోవచ్చు. చూడండి, ఆనియన్స్ ఇలా లైట్గా డార్క్ అవుతున్నప్పుడు ఆనియన్స్ని తీసి జల్లెడలో వేసుకోండి. తర్వాత ఆనియన్స్ని నెమ్మదిగా ప్రెస్ చేస్తే ఎక్సెస్ నూనె అంతా దిగిపోతుంది. దీన్ని ప్లేట్లో వేసి గాలికి ఆరనిస్తే కాసేపటికి గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుంది, క్రిస్పీగాను అవుతాయి. ఇదిగో ఈ మిగిలిన నూనె ఉంది కదా, దీంతోనే మనం బిర్యానీ తయారు చేయాలి. అప్పుడే బెస్ట్ ఫ్లేవర్ ఉంటుంది. 25 మందికి బిర్యానీ చేయడానికి ముందుగా ఇలాంటి పెద్ద బర్నర్ ఉండేటువంటి స్టవ్నే వాడాలి. ఇంట్లో ఉండేటువంటి బర్నర్స్ మీద ఇంతమందికి బిర్యానీ చేయలేరు. ఆ మంటకు అన్నం ఉడికేలోగా సంగటైపోతుంది అన్నం. ఇంకా మంట గిన్నె చివరి వరకు చేరదు, సో బిర్యానీ అంతా పాడైపోతుంది. ఇంకా బిర్యానీలకి ఇంత పెద్ద వెడల్పాటి బిర్యానీ గిన్నెలను ఉంటాయి, అవే వాడాలి. ఇలాంటి గరిటెలు వాడాలి, అప్పుడే హీట్ తగలకుండా కలపగలుగుతారు. నేను 25 లీటర్ల బిర్యానీ గిన్నెలు వాడుతున్నాను. ఇవి మీకు అన్ని స్టీల్ కొట్లలో దొరికేస్తున్నాయి, హ్యాపీగా కొనుక్కోవచ్చు. జస్ట్ 2,500-3,000 ఉంటాయి, అంతే. వన్ టైం పర్చేజ్ అనుకోండి, అంతే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే బిర్యానీకి సరిగ్గా సరిపోయేంత గిన్నె వాడనే కూడదు. కాస్త పెద్దగా ఉండాలి గిన్నె, అప్పుడే మెతుకు దమ్ మీద పువ్వులా విచ్చుకుంటుంది, పొడి పొడిగా వస్తుంది బిర్యానీ. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే 100% బెస్ట్ బిర్యానీ అష్యూర్డ్. ఇక బిర్యానీ మొదలెడదామా? ముందుగా ఇలాంటి లోతైన బిర్యానీ గిన్నెలో 2.5 కిలోల చికెన్ వేసుకోండి. ముఖ్యమైన విషయం చెప్తున్నాను, దయచేసి కోడి క్లీన్ చేశాక కిలో బరువు ఉండాలి. ఆ కోడిని మాత్రమే వాడండి, ముదిరిపోయినటువంటి ముసలి కోడి వాడకండి. చికెన్ ఉడకదు, ఫ్లేవర్స్ ఇంకవు, రబ్బరీగా ఉంటుంది చికెన్. ఈ 2.5 కిలోల చికెన్లో మనం వేపుకున్నటువంటి ఆనియన్స్లో నుంచి 80% ఆనియన్స్ వేసుకోండి. ఇంకా 60 గ్రామ్స్ అంటే 1/4 కప్ తాజాగా అప్పటికప్పుడు రుబ్బినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంకా 2.5 టీ స్పూన్ల సాల్ట్ ఆర్ రుచికి సరిపడా సాల్ట్. 1/3 కప్ కారం అంటే 75 గ్రామ్స్ అవుతుంది. ఇంకా 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వేపిన ధనియాల పొడి, 2 టీ స్పూన్ల వేపిన జీలకర్ర పొడి, 1.5 టేబుల్ స్పూన్ల షాహీజీరా, 4 పచ్చిమిర్చిని చీరెనవి, 10 నుంచి 12 లవంగాలు, 15 యాలకలు, 4 ఇంచుల దాల్చిన చెక్క, 3 అనాస పువ్వులు, 4 బిర్యానీ ఆకులు, 2 టీ స్పూన్ల యాలకల పొడి. ఇది మంచి ఫ్లేవర్నిస్తుంది. ఇంకా 2.5 టీ స్పూన్ల బిర్యానీ మసాలా. చూడండి, ఇంత పిడికెడు కొత్తిమీర, ఇంత చిన్న పిడికెడు పుదీనా తరుగు, 100 ml నెయ్యి, 3 నిమ్మకాయల రసం, ఆనియన్స్ని ఫ్రై చేయగా మిగిలినటువంటి నూనెలో నుంచి 1/4 కప్ అంటే 125 ml నూనె పోసి చికెన్ని రుద్ది రుద్ది మసాలాలు పట్టించండి. చికెన్ ఖచ్చితంగా లేతగా ఉండాలి, అప్పుడే ఫ్లేవర్స్ ఇంకుతాయి మీట్లోకి అని గుర్తుంచుకోండి. ఇలా 4 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసి మూత పెట్టి కనీసం 2 గంటలైనా నాననివ్వాలి. రాత్రంతా మీరు ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో వదిలేస్తే ఫ్లేవర్స్ బ్యూటిఫుల్గా ఇంకుతాయి. నేను 2 గంటలు చికెన్ నానబెట్టాను. 2 గంటల తర్వాత 750 గ్రామ్స్ కమ్మని చిక్కని పెరుగు వేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగుతో మళ్ళీ ముక్కల్ని బాగా మసాజ్ చేయండి. అలవాటు లేని వాళ్ళు చేతికి గ్లౌస్ వేసుకొని మసాజ్ చేయండి, లేదంటే చేతులు మండిపోతాయి. ఇలా బాగా మసాజ్ చేసిన తర్వాత ఒక్కసారి మసాలాలు టేస్ట్ చేయండి. కారం మసాలాలు ఓపిసర్ ఎక్కువగా ఉండాలి, ఉప్పు మాత్రం సరిగ్గా సరిపోయేట్టుండాలి. అలా ఉంటేనే పర్ఫెక్ట్, లేనట్లయితే కొంచెం కారం మసాలాలు అడ్జస్ట్ చేయండి. ఇందులో 1/4 కప్ నీళ్లు పోసి మళ్ళీ మసాలాలని కలపండి, లేదంటే మసాలాలు మాడిపోతాయి. మసాలాలు బాగా పట్టించిన తర్వాత హాండీ అంచులకు మసాలాలని మొత్తం తుడిచేయాలి. టిష్యూ పేపర్తో క్లీన్గా తుడవాలి, ఇది మస్ట్. లేదంటే మసాలాలు మాడిపోతాయి, బిర్యానీ అంతా మాడిపోయిన ఫ్లేవర్ వచ్చేస్తుంది. చూడండి, ఎలాంటి మసాలాలు వాడకుండా ఎంత బ్యూటిఫుల్ టెంప్టింగ్ కలర్లో ఉందో.
ఇప్పుడు రైస్ కుకింగ్ కోసం పెద్ద బర్నర్ ఉన్నటువంటి స్టవ్ మీద 7 లీటర్ల నీళ్లు మరిగించండి. ఇలా నీళ్లు మసులుతున్నప్పుడు 2.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/3 కప్ ఉప్పు, 6-7 బిర్యానీ ఆకులు, 3-4 మరాఠీ మొగ్గలు, 3 అనాస పువ్వులు, 20 లవంగాలు, 4-5 నల్ల యాలకలు, 20 యాలకలు, 5 ఇంచుల దాల్చిన చెక్క, 1.5 టేబుల్ స్పూన్ల షాహీ జీరా, 4 పచ్చిమిర్చిని చీరినటువంటివి వేసి హై ఫ్లేమ్ మీద ఓ 10 నిమిషాల పాటు బాయిల్ చేయండి. అప్పుడే సారమంతా ఎసరులోకి దిగుతుంది. చూడండి, నేను 7-8 నిమిషాలు మరిగించాక ఇలా ఉంది ఎసరు. ఇప్పుడు ఇందులో 2.5 కేజీలు గంటసేపు నానబెట్టినటువంటి బాస్మతి బియ్యం వేసి హై ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేయండి. ఇళ్లలో ఉండేటువంటి స్టవ్ల మీద ఇంత రైస్ ఉడకడానికి హీట్ చాలక అన్నం మెత్తగా ఉడికిపోతుంది, బిర్యానీ మాదిరి పొడి పొడిగా రాదు. అన్నం ఉడుకు పట్టాక కాస్త కొత్తిమీర పుదీనా తరుగు వేసి హై ఫ్లేమ్ మీద 60% కుక్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఒక్కసారి ఎసరుని రుచి చూడండి. ఎసరు సముద్రపు నీరంతా ఉప్పగా ఉండాలి, లేదంటే బిర్యానీలోని అన్నానికి ఉప్పు పట్టదు. అవసరమైతే తగినట్లుగా అడ్జస్ట్ చేయండి ఈ స్టేజ్లోనే. చూడండి, 60% ఉడికిన అన్నం అంటే మెతుకు నలిపితే సగం పైన ఉడుకుండాలి, ఇంకా పలుకుండాలి. ఆ స్టేజ్లో ఆల్టుగెదర్ 50% అన్నాన్ని వడకట్టి పెరుగు కలిపి నానబెట్టినటువంటి చికెన్ మీద అలా అలా అన్నాన్ని మొత్తాన్ని గిన్నంతా వెదజల్లాలి. వెదజల్లాలే కానీ ఓ దగ్గర మొత్తంగా అలా పోసేయకూడదు. ఇంకా తర్వాత అన్నాన్ని స్ప్రెడ్ చేయడానికి చెంచా వాడండి. ఇంకో 6-7 నిమిషాలు ఉడికిస్తే 70% ఉడికిపోతుంది. అప్పుడు అందులో నుంచి 25% అన్నాన్ని మసాలాలతో సహా తీసి 60% ఉడికినటువంటి అన్నం మీద అలా వెదజల్లండి. తర్వాత చెంచాతో ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. అన్నాన్ని ఎక్కడా అదమ రాదు. ఇంకో 5 నిమిషాలకి 80% ఉడికిపోతుంది. 80% అంటే మీ అందరికీ తెలుసు కదా, ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయి ఉంటుంది, ఎక్కడో సన్నని పలుకు తగులుతుంటుంది, అది 80%. ఆ స్టేజ్లో మిగిలిన అన్నాన్ని మొత్తాన్ని వడకట్టేసి 70% ఉడికినటువంటి అన్నం మీద అలా వెదజల్లండి. తర్వాత చెంచాతో అన్నాన్ని ఖచ్చితంగా ఈవెన్గా ఫ్లాట్గా చేయాలి, ఎక్కడ ఎగుడుదిగుడుగా ఉండకూడదు అన్నం, అప్పుడే పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది. చూడండి, గిన్నె అంచుకు ఎంత దూరంలో ఉందో రైస్, ఈ మాత్రం స్పేస్ ఉండాలి, అప్పుడే రైస్ పువ్వులా విచ్చుకుంటుంది దమ్ మీద. ఇప్పుడు రైస్ ఉడికించుకున్నటువంటి నీరు 1.5 కప్స్ తీసుకుంటున్నాను నేను. బిర్యానీ అంతా అన్ని మూలలా పోయండి, ముఖ్యంగా అంచుల వెంట మధ్యన. ఆ తర్వాత 1/2 కప్పు వేడి పాలల్లో 1/2 గ్రాము నానబెట్టినటువంటి కుంకుమ పువ్వు పాలు బిర్యానీ అంతా పోసేయండి, ఒకే దగ్గర కాకుండా. ఇంకా ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలినటువంటి ఆయిల్ అంతా బిర్యానీ అంతా అన్ని వైపులా పోసుకోండి. ఆ తర్వాత 1/2 కప్పు నెయ్యి బిర్యానీ అంతా పోయండి. ఆఖరుగా పైన 1 టేబుల్ స్పూన్ గరం మసాలా స్ప్రింకిల్ చేయండి. ఆ పైన కాస్త కొత్తిమీర పుదీనా తరుగు చల్లండి. ఇంకా మిగిలినటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ కాస్త చల్లుకోండి. ఇప్పుడు హండి అంచులన్నిటినీ తడి చేయండి. ఆ తర్వాత 1/4 కిలో మెత్తగా తడుపుకున్నటువంటి మైదాపిండి ముద్దని అంచులకి అంటించుకుంటూ వెళ్ళండి. గట్టిగా అంటించండి, లేదంటే వేడి మీద ఊడిపోతుంది దమ్ చేసేటప్పుడు. అలా ఊడిపోతే దమ్ అంతా బయటికి పోతుంది, బిర్యానీ పాడైపోతుంది. ఆ తర్వాత దమ్ బయటికి పోకుండా లిడ్తో అన్ని వైపులా చేత్తో గట్టిగా అదింపెట్టి నొక్కండి ప్రతి మూల. ఈ స్టెప్ మస్ట్. ఇలా అదింపెట్టిన తర్వాత స్పూన్ తిరగదిప్పి ఓ చిన్న రంధ్రం చేసుకోండి. ఈ రంధ్రం వల్ల ఎంత కుక్ అయిందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ హండీ తీసి ఫ్లాట్గా ఉండేటువంటి పెనం మీద పెట్టి హై ఫ్లేమ్ మీద దమ్ చేయండి. ఎందాక హై ఫ్లేమ్ మీద దమ్ చేయాలంటే స్టీమ్ బయటికి వేగంగా తన్నుకు రావాలి, అందాక హై ఫ్లేమ్ మీద దమ్ చేయండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, దమ్ ఆ రంధ్రం నుంచి తప్ప ఇంక ఎక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు. అలా మల్టిపుల్ వేజ్లో నుంచి వెళ్ళిందా బిర్యానీ మాడిపోతుంది, సరిగ్గా కుక్ అవ్వదు. చూడండి, దమ్ ఇలా వేగంగా తన్నుకొస్తోంది కదా ఒక దగ్గర నుంచి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి, అంటే ఈ సైజు మంట అన్నమాట ఈ స్టవ్ది, దీన్ని 10-12 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి 30 నిమిషాల పాటు అలా వదిలేయండి. 30 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఓ అద్భుతాన్ని చూస్తారు మీరు. చూడండి, మెతుకు మెతుకు పువ్వులా ఎలా విచ్చుకుందో. ఒక్కసారి అడుగు నుండి కలుపుతాను, చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో బిర్యానీ, మీకు ఇక్కడే అర్థమైపోతుంది. చూడండి ఎంత బాగుందో, ఇది కదా అద్భుతం. అంటే మీకు పక్కగా ది బెస్ట్ బిర్యానీ అష్యూర్డ్. జాగ్రత్తగా రెసిపీని ఫాలో అవ్వండి. ది బెస్ట్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీని ఆస్వాదించండి. నేను డీటెయిల్డ్గా రెసిపీని విస్మైపు.com వెబ్సైట్లో రాసి ఉంచాను,
జాగ్రత్తగా చదువుకుంటూ చేసుకోండి, మీకు ఈజీ అవుతుంది చేయడానికి.